తోత్రం వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రియులరా గ్రంథంలో ప్రకటన ఇరవై రెండవ అధ్యాయం పదహారో వచ్చినాన్ని చూస్తే ఈ రకంగా అక్కడ మనకు కనిపిస్తూ ఉంది నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను అనే సత్యం ఇక్కడ కనపడుతూ ఉంది అయితే వేకు చుక్కనై ఉన్నాను ప్రకాశమానమై ఉన్నాను అంటే దాని వెనుకనున్నటువంటి ఇక్కడ నేను వేరు చిగురు అనే సత్యం ఇక్కడ మనకు కనపడుతూ ఉంది అంటే వేరు ఎంత లోతుగా ఉంటుందో ఎంత బలంగా ఉంటుందో ఎంత తేమ కలిగి ఉంటుందో దానికి ఉన్నటువంటి చిగురు అంత చక్కగా ఉంటూ ఉన్నట్టు అర్థమవుతుంది కనుక దావీది యొక్క సత్యాన్ని మనం పరిశీలన చేసుకుంటే దావీదు వేరు చిగురు అనే సత్యం ఇక్కడ కనపడుతుంది వేరు ఎంతో డెప్త్కి ఎంతో లోతుకి వెళ్ళింది కనుక చిగురు కూడా అంత సత్యంగా ముందుకు వెళ్ళింది అనే సత్యం ఇక్కడ మనకు కనపడుతూ ఉంది దేవుని స్తోత్రం కాక ప్రియులారా ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెల్లినిగాక ఈ యొక్క చెట్టుని మనం పరిశీలన చేస్తే రూట్ అండ్ బ్రాంచ్ అనే సత్యం ఇక్కడ కనపడుతుంది రూట్ ఎంత లోపలికి ఉంటే ఎంత బలంగా ఉంటే ఎంత తేమ కలిగి ఉంటే దానికి ఉన్న బ్రాంచెస్ అంత చిగురుతో అంత హ్యాపీగా అంత పచ్చగా ముందుకు వెళతాయి అనే సత్యం కనపడుతుంది కనుక ఈ మాటను బట్టి మన ప్రసంగాంశాన్ని మనం పరిశీలించుకుంటే ప్రియులరా ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు దావీదు అంత గొప్పవాడు అవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన ఎక్కిన వారిలో అగ్రగణ్యుడు అవ్వడానికి దానికి కారణం ఆయన యొక్క వేరు ఎంతో డెప్త్ లోతుకు వెళ్ళినటువంటి సత్యం మనకు కనపడుతుంది దానిని బట్టి ఆయనకు వచ్చినటువంటి చిగురు పచ్చగా ముందుకు వెళ్ళిన సత్యం మనకు కనపడుతుంది హల్లెలూయా దీనిని బట్టి మన ప్రసంగాంశం వేరు చిగురు అనే ప్రసంగం సంతో మనం ముందుకు సాగుదాం దేవుని స్తోత్రం హలే వేరు చిగురు దాన్ని ఇంగ్లీష్లో చూసుకుంటే ఈ రకంగా అనుకోవచ్చు రూట్ అండ్ బ్రాంచ్ రూట్ అండ్ బ్రాంచ్ వేరు ఎంత బలమైందో చెట్టుకు అంత విలువ దీనికి ఒక చిన్న ఉదాహరణ చూసుకుని మనం ముందుకు సాగుదాం ఈ మధ్య గత రెండు సంవత్సరాల క్రితం చూసుకుంటే ప్రాజెక్ట్స్ ఎంతో విపరీతంగా ముందుకు వెళ్ళిన సత్యం మనకు కనపడుతుంది ఆంధ్రాలో ఆ ప్రాజెక్ట్స్లో అనేక వందల ఎకరాలు వేల ఎకరాలు ఆ ప్రాజెక్టులో కలిసిపోయినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఉన్నటువంటి పొలానికి విలువ కట్టిన తీరును బట్టి ఈ యొక్క చెట్టుకున్నటువంటి వేరు విలువ ఎంతో అన్నది నాకు అర్థమైనటువంటి సత్యం అక్కడ ప్రాజెక్టుకి అడ్డుగా వస్తూ ఉన్నటువంటి పొలంలో పొలానికి వేరే రేటు వేస్తున్నారు అక్కడ ఉన్న చెట్లకు కూడా అన్ని చెట్లకి ఒక రకమైనటువంటి రేటు ఇవ్వడం లేదు ప్రభుత్వం ఏ రకమైన చెట్టు ఉన్నది అని చెట్టును బట్టి అక్కడ విలువను గుర్తిస్తూ ఉన్నారు ఆ దేన్ని బట్టి గుర్తిస్తూ ఉన్నారు చెట్టు విలువ ఏంటి అని చెప్పేసి ఆయన అడిగితే ఒకే మాట చెప్పాడు ఎంత బలమైన వేరు ఉంటుందో ఎంత లోతుకు చెచ్చుకొని పోయే గుణము కలిగినటువంటి చెట్టు ఉందో దానికి విలువ ఎక్కువట కొన్నిసార్లు జీడి తోటకి మామిడి తోటకి కంపేర్ చేసుకుంటే కొన్ని కొన్ని సందర్భాల్లో జీడి చెట్టుకే చాలా ఎక్కువ రేట్ వచ్చే పరిస్థితులు కనపడతాయి కానీ ఈ ప్రాజెక్టు విషయాల్లో దానికి చాలా తక్కువ విలువ పడింది చాలా తక్కువ విలువబడింది మామిడి చెట్టుకు ఎక్కువ విలువ పడింది అదే రకంగా అక్కడ ఉన్న చెట్టుని బట్టి దీనిని బట్టి అక్కడ అర్థమైనటువంటి సత్యం ఎంత బలమైనటువంటి వేరు ఉంటుందో చెట్టుకి ఎంత లోతుకు వెళ్ళే తత్వం ఉంటుందో ఎంత తేమలో ఉంటుందో అంత గొప్ప విలువ ఉన్నట్టు మనకు కనపడుతుంది దేవుని స్తోత్రం కాక కానీ ప్రియులరా ఈరోజు దావీది గారి సత్యాన్ని మనం పరిశీలన చేసుకుంటే అంత గొప్పవాడయ్యాడు అంత ప్రపంచంలోనే అనేక విషయాల్లో ఆయన నుంచే యజ్ ప్రభువు కూడా భూమి మీదకు బుద్ధించారు అనే సత్యం చూస్తే ఆ వెనకాల ఉన్నటువంటి ఆయన వేరుంది ఆయన తండ్రి అనేటువంటి యశయ్య ఉన్నాడే ఆయన వేరు అక్కడి నుంచి ఆ జీనియాలజీని మనం పరిశీలన చేసుకుంటే ముందు తరాల నుంచి కూడా దావీది గారికి మంచి వేరు మంచి రూట్ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది దీనిని బట్టి ఈరోజు మీరు నేను నేను కూడా మన ఫ్యామిలీస్ కి మన కుటుంబాలకి మన సంఘాలకి మన చుట్టుపక్కల ఉన్న వారికి మన స్నేహితులకి ఏదైతే మనను చూసి ఇన్స్పైర్ అవుతూ ఉన్నారో అదే మన రాబోయే మన ఫ్యామిలీస్ కి ఒక రూట్ గా ఏర్పడుతుంది అనే సత్యం మనకు అర్థమవుతుంది దేవుని స్తోత్రం కాక కలిలోయ దీనిని బట్టి దావిది గారు అంత గొప్పవారు అవ్వడానికి వెనకనున్నటువంటి తల్లిదండ్రులు విత్తినటువంటి వేరుగా మనకి ఎక్కడ అర్థం అవుతుంది అందుకనే దీన్ని బట్టి మన ప్రసంగంసం వేరు చిగురు అనే సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం రూట్ అండ్ బ్రాంచ్ అని మనం చూస్తూ ఉన్నాం కనుక మన ఫస్ట్ పాయింట్ వేరు సెకండ్ పాయింట్ చిగురు వేరు చిగురు మన ప్రసంగాంశం ఈ రెండు విషయాల్ని కలిపి మనం ధ్యానించుకుంటూ మనం ముందుకు సాగుదాం దేవుని స్తోత్రం కలుగునిగాక హలే లూయ ప్రియులారా సామెతలు పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన చూస్తే ఈ రకంగా ఉంది నీతిమంతులు చిగురాకువలే వృద్ధి నొందేతరు ఎవరు నీతిమంతులు అంటే నీతి ఎట్లా ఉండాలన్నమాట మనకు చిగురు బాగుండాలంటే మన డెప్త్ మన రూటు మన వేరు లోపలికి వెళ్ళే తత్వాన్ని కలిగి ఉన్నప్పుడు అంటే మన మనసులో మన హృదయంలో మన జీవితంలో నిజమైనటువంటి స్థితి ఉండాల్సినటువంటి స్థితి లోపలికి వెళ్ళి చొచ్చుకుని పోయే స్థితిలో ఉన్నప్పుడు నీతిమంతులు చిగుర్రాకువలై అభివృద్ధి పొందుతారు పచ్చని స్థితిలో మనం ముందుకు వెళ్తాం అనే సత్యం మనకు కనపడుతుంది దేవుని స్తోత్రం దేవుడు మనల్ని దీవించి ఆస్వాదించిన గాక హల్లెలుయ్య ద్వితీయోపదేశకాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినా చూస్తే ద్వితీయోపదేశకాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినా చూస్తే ఈ రకమైనటువంటి మాట ఇక్కడ మనకు కనపడుతుంది ఏమని మరణకరమైన దుష్టత్వం బట్టి మూలమైనది మీలో ఉండకూడనట్లు నేడు ఈ నిబంధన మీతో చేయిచున్నాను మరణకరమైన దుష్టత్వము అట్టి మూలమైనది మూలమైనది అంటే లోపల ఉండే అంకురం ఆ వేరు ఆ బలమైన స్థితి మీలో ఉండకుండునట్లు అంటే ఏదైనా రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న ఏదైనా లోక బలహీనత మనలో సంవత్సరాలు తలబడి అది పాతుకుపోయే లోపల ఉంటూ ఉంది దాని మీద మనకు జయం లేదు అంటే మనం జీవానికి బదులు మరణానికి కూడా దగ్గర పడే ప్రమాదం ఉంది అని వాక్యం మనకు అర్థమవుతుంది కనుక మూలమైనది ఈ మూలాలు ఉన్నాయే అవి మనుషులు కనపడం వ్యక్తిగతంగా మనకు తెలుసు దేవునికి తెలుసు ఈ మూలాలు చాలా ముఖ్యంగా దేవుడు గుర్తిస్తూ ఉన్నాడు నీ మూలమేంటి నీ మనసులో ఉన్నటువంటి సత్యం ఏంటి నీవు అనుసరిస్తూ ఉన్నటువంటి విధానం ఏంటి నీకున్నటువంటి భవిష్యత్తు విధానం పట్ల నీకున్న లక్ష్యం వైపు నువ్వు వేసే స్టెప్స్ ఏంటి అది చాలా ముఖ్యమైనటువంటిది మూలమైనటువంటిది దేవునికి చాలా ముఖ్యమైనదిగా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని స్తోత్రం కలుగునగా అందుకనే వేరు చాలా ముఖ్యం దానిని బట్టే చిగురు అనే సత్యం ఇక్కడ కనపడుతూ ఉంది బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేసుకుంటే ఒక పౌలు గారిని చూసుకుంటుంటే ఒక పౌలు గారి యొక్క చరిత్రను మనం పరిశీలన చేసుకుంటే పౌలు గారు ఎంతో గొప్ప భక్తుడైనట్టు నువ్వు కొత్త మందిని అంతా ఇంచుమించుగా పౌలు గారే రాశారా అన్నట్టుగా అన్ని ఎక్కువ పర్సంటేజ్ ఆయనకే చెందినట్టుగా కనపడుతున్నారు కానీ ఆయన వెనకాల ఉన్నటువంటి బర్నబగ ఉన్నారు బర్నభ గారు వెనక ఉన్నటువంటి సిమియోన్ గారు ఉన్నారు సిమియోన్ గారు వెనక ఉన్నటువంటి హెలల్ అని ఆయన ఉన్నారు వీళ్ళందరూ మనకు కనిపించట్లే అది వేరుగా మిగిలిపోయింది ఈ దానికి ఉన్నటువంటి చిగురైనటువంటి పౌలు గారు ఇక్కడ మనం కనిపిస్తూ ఉన్నారు కనుక ఈరోజు మనం ఏం చేసినా ఏ పనున్నా ఉన్నా అది చరిత్రకు వచ్చేసరికి లేదా కొంతకాలం గడిచేసరికి అది వేరుగా మిగిలిపోతుంది ఈ రోజు మీరు చేస్తూ ఉన్న పని మీరు తగ్గించుకున్నా హెచ్చించుకున్నా మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా ఏ రకంగా ఉన్నా సత్యానికి నడుము కట్టుకున్నా ఒకళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా మంచి పోయి మీరు ముందుకు సాగుతూ ఉంటుంటే అదే మీ యొక్క వేరు దాన్ని బట్టే రాబోయే రోజు ఫలం ఉంటుందనే సత్యం ఇక్కడ మనకు అర్థమవుతుంది దేవుని స్తోత్రం కాక హలిలోయ అందుకనే మత్ స్వార్థ పదమూడవ అధ్యాయం ఆరో వచ్చిన చూస్తే ఈ రకంగా మనకు కనపడుతుంది సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను సూర్యుడు ఉదయించాడు ఏమైంది వేరు లేనందున అయిపోయింది అంటే వేరు లోతుగా ఉంటే సూర్యుడిని తట్టుకుంటుంది దేవుని స్తోత్రం హలీలోయ నీ వేరు లోతుగా ఉంటే నీకు వచ్చే కష్టాల నుంచి టెంప్టేషన్స్ నుంచి నువ్వు తట్టుకుంటావు అన్నీ బాగానే ఉన్నాయండి ఆ ఒక్క సోదరు నుంచే ఆ ఒక్క బలహీనత నుంచే నేను బయటపడలేకపోతున్నాను అంత బాగానే ఉంది నేను వాకింగ్ కూడా చెబుతూ ఉన్నానండి కానీ ఆయా ఆయా సందర్భాల్లో నేను ఒంటరిగా ఉన్నప్పుడు లేదా ఎక్కడో ఎక్కడో అక్కడో ఇక్కడో ఇక్కడో ఆ చిన్న బలహీనత సూర్యుడు ఉదయిస్తాడు నీతి సూర్యుడు ప్రియులరా నీతి సూర్యుడు ఉదయించినప్పుడు అది నిజమైన నీతి మనలో లేకపోతే మాడిపోయే ప్రమాదం ఉంది మోషయ్య గారు కొండమించి కిందకు దిగుతూ ఉన్నారు దిగుతూ ఉంటుంటే ఆయన ముఖమును చూచి వెరచిరి అనే గ్రంథంలో మనకు కనపడుతుంది ఆయన ముఖాన్ని చూసి వెరచారట ఎందుకని ఆయనకున్నటువంటి కాంతి దేవునికి ఉన్నటువంటి కాంతి ఆయనతో నలభై రోజులు గడిపిన తర్వాత ఆ కాంతి ఈయన మీద రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఈయన వస్తూ ఉంటుంటే ఆ యొక్క నీతి సూర్యుడి తాలూకా లక్షణాలు ఈయనలో చూసే వెరస్తే భయపడితే మరి దేవుని ఎందు ఆ నీతి సూర్యుడి మీద మనం నిలబడడానికి మనకి శక్తి సరిపోదు దేవుని స్తోత్రం కలుగునిగా కహలియే కనుక మనం ఈ సత్యాన్ని ఎంతైనా వెంబడించాల్సిన అవసరం ఉంది అని మనకు అర్థమవుతుంది సూర్యుడు ఉదయించినప్పుడు మాడిపోతాయి లోతుగా ఉంటే తట్టుకుంటాం సాతాను టెంప్టేషన్ మనకు మన టెంప్టేషన్ కుటుంబంలో టెంప్టేషన్స్ వీధిలో అన్ని రకాలుగా అనేక సోదనలు సేవలో సహితం అనేక రకాలైనటువంటి సోదనలు టెంప్టేషన్స్ ఇవన్నట్లని మనం తట్టుకోవాలంటే మన వేరు లోతుగా ఉండాల్సిన అవసరం దేవుని స్తోత్రం హలేలోయ నేను ఈ టీవీ కార్యక్రమం ఎంతో కష్టంగా ఉంది దీన్ని భరించడం ఇది ఫైనాన్షియల్గా చాలా స్ట్రెస్గా ఉంది ఏం చేయాలి బయటకు రావాలని ఆలోచిస్తున్న సమయంలో దేవుడు నాతో మాట నీ వేరు లోతుగా వెళ్ళనే దేవుడి స్తోత్రం గాక హలిలోయ మన వేరు లోతుగా వెళితే మనకు చెట్టుకొచ్చినటువంటి ఏదైనా అది ఎక్కువ వర్షమైనా గాలైనా ఎండైనా దేన్నైనా తట్టుకునే శక్తి పైనన్న చెట్టుకి వస్తుంది మనం ఆధ్యాత్మికంగా లోతుకి వెళ్ళేయగలది అనేక సత్యాలని అనేక విషయాలని నేర్చుకుంటూ తట్టుకునే సంగతి ఓర్పు నేర్పు ప్రజ్ఞ ఇవన్నీ మనకు పెరిగే పరిస్థితులు మనకు ఏర్పడతాయని ఈ వేద సత్యం మనకు బోధిస్తూ ఉంది దేవుని స్తోత్రం లోయ హెబ్రి పన్నెండు పదిహేను చూస్తే ఈ రకంగా కనపడుతుంది చేదైన వేరు ఏదైనా మలచి మనల్ని అపవిత్రపరుస్తుందేమో చేదైన వేరు ఏదైనా మలచి అంటే వేళ్ళు చాలా ఉంటాయి కొన్ని వేర్లు చేదుగా ఉండే పరిస్థితి ఉంది అందుకనే ఒకే పాదులో ఒకే కాండం నుంచి వచ్చినటువంటి కొన్ని బేరకాయలను మనం పరిశీలన చేస్తే బేరకాయలను అమ్మేవారిని కూడా నేను అడిగి చూస్తే ఒక కాయ చేదుగా రావచ్చు ఒకే పాదులో మరో కాయ మంచిగానే ఉండొచ్చు దేన్ని ఎక్కడ తేడా ఉంది వేరులో తేడా ఉంది ఆయా సమయాల్లో వచ్చినప్పుడు చాలా మంచి చూడండి లేకపోతే ఈ దైవజనుడు మంచి ఈ విశ్వాసం మంచి చూడండి పలానా వ్యక్తి చాలా మంచి అనే పరిస్థితులు ఏర్పడుతుంది కానీ ఆయా సమయాల్లో వాళ్ళ బలహీనత బయటపడినప్పుడు చీ ఇటువంటిదా అనే పరిస్థితి ఏర్పడుతుంది దానికి కారణం వేరు బాగాలే కొన్ని వేర్లు బాగానే ఉన్నాయి ఏదైనా చేదైన వేరు ఏదైనా మొలిచిందేమో అనే సత్యాన్ని మనం పరిశీలించుకుంటూ ముందుకు సాగాలని ఈ గ్రంథం నాకు మొదట తర్వాత మీకు బోధిస్తూ ఉంది దేవుని స్తోత్రం కలిగిన చేదైన వేరు ఏదైనా మనలో ఉందా కుటుంబానికి తెలియకుండా ఏదైనా వేర్లు మలుస్తూ ఉన్నాయా విద్యార్థుల్లో కూడా యవనస్తుల్లో కూడా ఇంట్లో ఒకలాగా బయట ఏదైనా వేర్లు మలుస్తూ ఉన్నా చేదైన వేరు ప్రియులరా భవిష్యత్తు నాశనమయ్యే ప్రమాదం ఉంది కాయలు కాస్తాయి కాయ బాగానే ఉందనుకుంటారు నీళ్లు పోస్తూనే ఉంటారు పిండి నుంచి కాయ వరకు పెద్దదవుతుంది ఆ యొక్క సమయం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించే టైం వచ్చినప్పుడు అంత కాలం పోషించినటువంటి ఆ కాయ చేదుగా ఉంటే దాన్ని వంటకే మాత్రం ఉపయోగపడదు నీలో కూడా నీ కుటుంబంలో ఎవరికీ తెలియకుండా ఉంటూ ఉన్నటువంటి ఆ యొక్క చేదైన వేరులాయా సమయాల్లో నిజమైన పరిపక్వత వచ్చినప్పుడు నీ ఇంట్లో ఉన్నటువంటి నీ పిల్లలు లేదా పిల్లవాడు అయిన నీవు పెద్దవైన తర్వాత నీ తల్లిదండ్రులని పరిస్థితుల్ని అయోమయం చేసుకునే ప్రమాదం ఏర్పడదా అనే సత్యం ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది కనుక ప్రియులారా ఈ గ్రంథాన్ని మనం చూస్తే చేదైన వేరు ఏదైనా ఉంటే దాన్ని మనం గమనించాలి అది కేవలం దేవుని పాదాల దగ్గర ఏసై పాదాల దగ్గర మాత్రమే దాని మీద మనకు జయం రాగలదు అనే సత్యం మనకు తెలుస్తూ ఉంది మనం ఎంత మంచిగా ఉన్నా అందరి చేత మనం మంచి అనిపించుకోలేం ఎవరో ఒకరు ఏ కారణం లేకుండా కానీ మనల్ని అపార్థం చేసుకునే పరిస్థితి లోకంలో ఉంటూ ఉంటాయి అటువంటిది నీకు తెలుసున్నటువంటి బలహీనత మీద నుంచి నువ్వు బయటపడుతూ ఉన్నావా ఇది ఒక్కటే కదా ఇది ఒక్కటే కదా చెడు లక్షణం అనుకుంటూ ఉన్నావా వేరు చాలా ప్రధాన్యత అదే మనకు ఫ్యూచర్ అదే మనకు భవిష్యత్ ఉంది అనే సత్యం మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది దేవుని స్తోత్రం కలుగుని గాక హలే అందుకనే రోమిలికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం పదహారు వచ్చిన పరిశీలన చేస్తే ఈ రకంగా ఉంది ఏమని వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు పరిశుద్ధమైనవే వేరు పరిశుద్ధంగా ఉంటే బ్రాంచెస్ కూడా రూట్ పరిశుద్ధమైతే బ్రాంచెస్ కూడా పరిశుద్ధమైనవే వేరు పరిశుద్ధమైనదైతే దాని కొమ్మలు కూడా పరిశుద్ధమైనవే నీవు కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా నీ పిల్లలు కూడా కరెక్ట్గానే ఉంటారు కొన్నిసార్లు తల్లిదండ్రులు పొరపాటు చేస్తూ అదే పొరపాటుని పిల్లల్ని చేయవద్దు అంటూ ఉంటారు ఒకసారి తండ్రి చుట్ట కాలుస్తూ తన కుమారుడిని సిరట కాల్చొద్దు అంటున్నాడు వెంటనే కుమారుడు అడిగాడు మరి నువ్వెందుకు కాలుస్తున్నావు అని అంటే తండ్రి అన్నాడు చెప్పింది చెయ్యి చేసేది చెయ్యొద్దు అది కుదురుతుందా కుదరదు మనం ఏదై ఉన్నా మనం వేరే ఉన్నామో మన పిల్లలకనే సత్యాన్ని మనం గమనించాలి అందుకనే సెగ్మండ్ ఫ్రాయిడ్ అనే శాస్త్రవేత్త ఈ రకంగా మాట్లాడతాడు మానసిక శాస్త్రవేత్త ఏమంటాడంటే పేరెంట్స్ ఆర్ మిర్రర్ టు దే చిల్డ్రన్ మన పిల్లలకి మనం అద్దాలై ఉన్నాం మనల్ని చూసే వాళ్ళు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటారు మనల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు ఆయా సమయానికి వచ్చేసరికి అరే నేను ఎట్లా అవుతాడని అని అనుకోలేదే దానికి మానసిక శాస్త్రం ప్రకారమైనా బైబిల్ ప్రకారమైనా మన పిల్లలు పాడవుతే దానికి మొదట కారణం మనమే అనేది గ్రంథం బోధిస్తూ ఉంది వేరు ఎట్లా ఉంది అనేది చాలా సత్యంగా మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం అందుకనే వేరు పరిశుద్ధమైనది అయితే దాని యొక్క బ్రాంచ్ దానికి ఉండే కొమ్మ దానికి ఉండే చిగురు కూడా పరిశుద్ధమైనదే అనే సత్యం మనకి చెబుతూ ఉంది ఫ్రీలారా మన పిల్లలకి ఏది ఇవ్వాలో అది ఇవ్వడానికి మనం ప్రాకుళ్ళాడాల్సినటువంటి అవసరం ఉంది ఈ లోకంలో ప్రతిదాన్ని మీద డబ్బు మీద ఆధారపడితే పూర్వం ఉన్నటువంటి రాజులందరూ కూడా వారి పిల్లలందరూ ఇప్పుడు రాజకులంగానే ఉందరు కదా పూర్వం ఉన్న భూస్వాములందరూ కూడా వేల ఎకరాలు ఉన్నవాడు అందరూ కూడా వారు పిల్లలకు అరకంగానే ఉండదురు కదా పూర్వం వెళ్ళినటువంటి నవాబులందరూ కూడా వారి పిల్లలను ఇప్పటికీ ఏలుతూనే ఉంది కదా పూర్వం ఉన్నటువంటి చక్రవర్తులందరూ కూడా వారి పిల్లలు సామంతరాజులుగా ఇప్పుడు ఉందరు కదా అట్లా కుదరదు దానికి కారణం మనం ఏదైతే వేరుని విత్తుకున్నామో మనం ఏ రకమైన వేరై ఉన్నామో అదే మన పిల్లలకి మనం ఇవ్వగలం అనే సత్యం గ్రంథంలో కనపడతాం దాన్ని బట్టే రాబోయే రోజుల్లో మనకి దేవుడిచ్చే తీర్పు కూడా ఆధారపడి ఉన్నది అనే సత్యాన్ని మనం గమనించుకుంటూ మనం ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది దేవుని స్తోత్రం కలుగునిగాక దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి ముందుకు నడుపునిగాక హలెయ హలెయ దేవుని యొక్క గ్రంథాన్ని ఇంకా మనం పరిశీలన చేసుకుని ముందుకు సాగుతాయి జకర్యా ఆరు అధ్యాయం పన్నెండవ వచ్చిన చిగురు అను ఒకడు కలడు ఆయన దగ్గరికి వెళితే మనకెంతో ధన్యత ఉంటుంది అనే సత్యంగా కనపడుతుంది అయితే చిగురు అను ఒకడు కలడు ఆ ఒకడు ఎవరు ఎవరు ఆ చిగురు ఆ సత్యం ఎవరు ఆ బోధించేదెవరు అనే సత్యాన్ని మనం పరిశీలన చేస్తే జకర్య మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినో దానికి ఆన్సర్ మనకు కనపడుతుంది ఏమని చిగురు అను నా సేవకుడు సేవకుడిని దేవుడు నా చిగురు అని పిలుచుకుంటున్నాడు దేవుడు స్తోత్రం కలుగునిగా కళీలు కనుక ప్రియులరా సేవకులు ఏమైనా వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారా కొంతమందిని చూస్తూ ఉంటే విశ్వాసుల్ని ఎప్పుడు చూసినా ఈ పాస్టర్ ఇటువంటి వాడు ఆ గారు ఇటువంటి వారు ఇటువంటి వారు ఇటువంటి వారు అటువంటి వారు విపరీతంగా సేవకుల గురించి మాట్లాడుకోవడమే మనం చూస్తూ ఉంటాం నీ వేరు మాడిపోతుంది జాగ్రత్త సేవకునికి చిగురు అని పేరు దేవుడే నామకరణం చేసినట్టు అర్థమవుతోంది దేవు మన దేవునికి అనేకమైన పేర్లు ఉన్నాయి ఆయన గొప్పవాడని స్వస్థపరిచేవాడని దీవించేవాడని ఆస్వాదించేవాడని ఉద్ధరించేవాడని సిగ్గుపడనీయని వాడని అనేక రకాల అదే రకంగా సేవకులు కూడా చిగురు అని ఆయన పిలుచుకుంటూ ఉన్నట్టు అర్థమవుతుంది కనుక సేవకులను విమర్శించకండి ఏ కారణం లేకుండా సేవకులలో దోషం ఉంటే దేవుడు ఆయన చూసుకుంటాడు మీరు మధ్యలో ఎంటర్ అయ్యి అనవసరంగా లేనిపోని నెత్తిమీద తెచ్చుకుని లేనిపోని అపార్థాలని పెంచకండి తెలిసింది కొంత తెలియని కొంత ఏదేదో చేసుకునే పరిస్థితులు ఈ లోకంలో ఏర్పడుతూ ఉంటాయి దానికి మనం దూరంగా ఉండాలి ఆయన చిగురు ఆయన చిగురు చిగురులా ఉంచుకుంటే మీరు కూడా చిగురించబడతారని గ్రంథం సెలవిస్తుంది దాన్ని మనం చూసుకుంటూ మనం ముందుకు సాగుదాం చూద్దాం యశ్యా నాలుగవ అధ్యాయం మూడో వచ్చిన ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే జీవం పొందుటకై ఎరుశలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడు అని పేరు ఎరుశలేములో దాక అనే దాన్ని మనం న్యూ టెస్ట్మెంట్లోకి కాంటాక్చువలైజ్ చేసుకుంటే చర్చ్ అనే అర్థం కనుక చర్చ్లో నీవు దాఖలైతే నీ పేరు నమోదైతే ఒక సంఘంలో నీవు స్థిరంగా ఉంటే ఒక సంఘంలో నీవు స్థిరంగా ఉంటే నీకు పరిశుద్ధుడు అని పేరు పెట్టబడుతుంది ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధుడుగా ఉన్నావో నీవు కూడా చిగురించబడతావు దేవుడి స్తోత్రం హలీలుయ విశ్వాసులకి పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు సేవకుల్ని ఇంకా చిగురు పట్టాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దీనిని బట్టి ఎరుషలేంలో ఉన్న మనము మన చర్చలో ఉన్నటువంటి మనందరం కూడా చిగురించాలి అని దేవుని కోరిక నువ్వెప్పుడు విమర్శిస్తూనే ఉంటే నేను ముందుకు సాగుతూ ఉంటుంటే నీ వేరు పాడవుతుంది నీ పిల్లలు కూడా సేమ్ ఆ రకంగానే తయారయ్యే ప్రమాదం మనకున్నది అనే సత్యం ఇక్కడ మనకు తెలుస్తుంది కొన్నిసార్లు మనకు తెలుసో తెలియకో ఏయో విషయాల వలన రాబోయే రోజుల్లో ఆ యొక్క అభాండాలని ఆ పాపాన్ని ఆ యొక్క బరువుని నెత్తిమే తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయి కానీ దేవుని యొక్క గ్రంథం మనకు ఆ వివేచన మనకిచ్చింది దానిని మనం ముందుకు సాగుతూ దాన్ని వివేకంగా ముందుకు తీసుకు అవసరం ఉందని దేవుని గ్రంథంలో సెలవిస్తుంది దేవుని స్తోత్రం కలిగిన గాక హలెం సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు చూస్తే ఈ రకంగా మనకు కనపడుతుంది నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించాడు అని దేవుడు చెబుతూ ఉన్నాడు కనుక కాలేబు దేవుడి దృష్టిలో గొప్పవాడయ్యాడు ఆయన వేరు బాగుంది ఉన్న సహవాసం వేరు బాగుంది వారి తల్లిదండ్రులైనటువంటి వారు వేరు బాగుంది కనుక ఆయన ఫలించాడు ఆయన బ్రాంచ్ గనక ఆయన ఒక కొమ్మ గనక ఆయన ఒక చిగురు గనక ఫలించాడు అనే సత్యం దేవాతి దేవుడే గ్రంథంలో ఆయన గురించి చెప్పించినటువంటి సత్యం మనకి కనపడుతూ ఉంది ప్రియులరా మనం వేరు బాగుంటే అనేక విషయాలు మనం టెంప్ట్ అవ్వం ఒంటరిగా ఉంటే ఒకలా పది మందిలో ఉంటే ఒకలా కాకుండా టెంప్ట్ అయి ఉన్నటువంటి శక్తి ఆ శక్తి చేత కాదు బలం చేత కాదు దేవుని ఆత్మ ద్వారానే ఇది జరుగును అని గ్రంథం సెలవిస్తూ ఉంది అబ్రహాంను మనం పరిశీలన చేసుకుంటే ఆదికాండం పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలని మనం పరిశీలన చేసుకుంటే అబ్రహాము ఆయా పరిస్థితుల్లో కొంతమందికి సహాయం చేయడాన్ని బట్టి విస్తారమైనటువంటి ధనాన్ని తీసుకొచ్చి ఆయన దగ్గరికి పెడితే ఈ రకంగా అంటాడు అబ్రహాం నేనే అబ్రహాము నువ్వు గొప్పవాడిని చేశానని పరిస్థితులు వస్తాయేమో కనుక ఈ డబ్బులు నాకు వద్దు అంటాడు దేవుడు స్తోత్రం హరియా అంటే దేవుడే నన్ను ఉద్ధరించాలి అని చూస్తూ ఉన్నాడు అందుకనే అంత గొప్పవాడయ్యాడు విశ్వాసులకి తండ్రి అయ్యాడు ఆయా పరిస్థితి ఏదైనా కలిసి వస్తుంటే చిన్న చిన్న విషయం కూడా కలిసి వస్తుంటే దేన్నైనా వదులుకునే దౌర్భాగ్యం వెంబడిస్తూ ఉన్న పరిస్థితులు ఈ రోకంలో మనం చూస్తూ ఉన్నాం కానీ అబ్రహం కోరుకున్న సత్యం దేవుడు నన్ను లేవనెత్తాలి దేవుడు స్తోత్రం కలుగుని కాకపోతే దేవుడు నన్ను ఉద్ధరించాలి దేవుడు నన్ను చూడాలి ఆయన చూసివాడు ఉద్ధరించివాడు దీవించువాడు అనే విశ్వాసం ఆయనలో ఎంత దృఢంగా ఉందో అనే సత్యం అర్థమవుతుంది ఈ లోకంలో చూస్తుంటే అడ్డంగా ఏదైనా కలిసి వస్తున్నా లేదైనా ఎవరో చూడకుండా ఉంటే నాలుగు పొరపాటు అడుగులు ముందుకు వేయడానికైనా ఏమాత్రం ఆలోచించకుండా ముందుకు వెళ్ళే పరిస్థితుల్ని అనేక పరిస్థితుల్ని అనేక విషయాలని అనేక మంది మనుషుల్ని మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం వారు వేరే ఏమై ఉంది వారి పిల్లలకి ఏమి ఇవ్వబోతు ఉన్నారు ఏమీ ఇవ్వలేరు ఏమీ ఇవ్వలేరు అది సత్యం డబ్బు మీదే సమస్తం ఈ లోకం కట్టబడితే పూర్వం ఉన్నటువంటి గొప్పవారు అందరూ ఇప్పుడు ఏమయ్యారు మన కంటికి కనిపించరు కానీ ఎప్పుడో మొదలైనటువంటి క్రైస్తవ్యం పన్నెండు మందితో మొదలైనటువంటి క్రైస్తవ్యం వేల లక్షల కోట్లలోనికి పెరుగుతూనే ఉంది దేవుని స్తోత్రం కలిగిన గాకహ దానికి కారణం ఈ ఒక్క సత్యం మనిషికి అది ఒక బాధ్యత కనుక దేవుడు పెట్టినటువంటి విధి కనుక దానిని మనం వెంబడిస్తే దానిని మనం వెంబడిస్తే మనకు తిరుగులేదు అనే సత్యం ఇక్కడ మరొకసారి దేవుడు మొదట నాకు మీకు కూడా ఇక్కడ దేవుడు చెబుతూ ఉన్నాడు దేవుడు స్తోత్రం దేవుడు మనల్ని దీవించి ఆస్వాదించి ముందుకు సాగించిన గాక హలే అప్రీలరా ఇక్కడ చూస్తుంటే మొదట కొరియన్ తెలికి రాస్తున్న పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాల్ని మనం పరిశీలన చూస్తే వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొనేను అని సత్యంగా కనపడుతుంది అంటే వెర్రివాళ్ళు వెర్రివాళ్ళగా ఉండిపోవడానికి కాదు అనేక విషయాలు మనం నేర్చుకుంటూ అనేక మందికి ఆదర్శంగా ఉండడానికి దేవుని స్తోత్రం కలిగిన కాక మన వేరు దృపరచుకునే గొలిది కూడా మనలో దేవుని యొక్క గొప్ప సంగతులు సత్యం విపరీతంగా ముందుకు వెళ్ళే పరిస్థితులు మనలో వెంటాడుతూ ఉంటాయి దేవుని యొక్క అభిషేకం సేవకుల మీద ఉంటుంది అప్పుడు సేవకులు కూడా నెక్స్ట్ లెవెల్ బ్లెస్సింగ్ కోసం ప్రాకుళ్ళాడుతూ ఉండాలి ఆ బ్లెస్సింగ్ వచ్చిన తర్వాత ఆ పై నెక్స్ట్ లెవెల్ బ్లెస్సింగ్ కోసం మనం ప్రాకుళ్ళాడుతూ ఉండాలి ఆ రకంగా దేవుని యొక్క పరిస్థితుల్లో మన చిగురుని అభివృద్ధి చేసుకుంటూ ఉండే కొలది కూడా మన వేరు ఎంత బలమైందో అంత చిగురు ఉద్భవించే పరిస్థితులు మనకు ఏర్పడతాయనే సత్యం మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది దేవుని స్తోత్రం దేవుడు మనల్ని దీవించి ఆస్వాదించి ముందుకు గాక హలేలుయా గ్రంథంలో ఇంకా కొన్ని విషయాలు మనం పరిశీలన చేసుకుంటే యషియా నాలుగో అధ్యాయం మూడో వచనాన్ని మనం పరిశీలన చేసుకుంటే యష్య నాలుగో అధ్యాయం మూడో వచ్చిన పరిశీలన చేసుకుంటే ఈ రకంగా ఉంది జీవం పొందుటికై ఇరీశలేములో ద్రాకలైన ప్రతివానికి పరిశుద్ధుడు అని పేరు పెట్టబడను దేవుడు నీకు ఒక పేరు పెడతానంటూ ఉన్నాడు పరిశుద్ధుడు అని దేవుని స్తోత్రం హలే లూయ అందుకనే యష గ్రంథం పదకొండవ అధ్యాయం ఒకటవ వచ్చిన చూస్తే యషయ్య మొద్దు నుండి చిగురు పుట్టను ఇంకెందుకు పనికిరాదు మొద్దు అందేనంటాం నరికిన తర్వాత ఎందుకు పనికిరానిటువంటి స్థితిలో ఉన్నప్పుడు అది చిగురు లేకుండా అది ఏ రకంగా అమ్మడానికి కానీ విలువ లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు అంటూ ఉన్నాడు ఎస్ మొద్దు నుండి చిగురు పుట్టును మనము దేవుల్లో ఎంత ఎదుగుతామో ఎంతమంది కట్ చేస్తారో అంతగా మనం అభివృద్ధి చెందే గొప్ప గుణం మనకి దేవుడిస్తాడనే సత్యం చూస్తూ ఉన్నాం కింద వాటిని చూస్తే వేరు నుండి అంకురము ఫలించను వేరు నుంచి కూడా ఏమొస్తుంది అంకురం అంటే వేరు లోపలికి వెళుతుంది ఎందుకంటే మొద్దున ఎప్పుడైతే కట్ చేశారో వేరు కూడా నశించిపోయే ప్రమాదం ఉంది కానీ అంతవరకు బలంగా మనం నిలబడ్డాం గనుక దేవుని యొక్క కృప ఎవరికి కనపడకుండా లోపల నుంచి కూడా అంకురం ఎదుర్కొంటూ ఉంటుంది అంకురం ఎదుగుతూ వస్తుంది వేరుకుండే అంకురం దేవుని స్తోత్రం కలుగునిగా ఖాళీలో ఎక్కలారా సంశోన్ని మనం పరిశీలన చేసుకుంటే సంశోనికి షేవ్ చేశారు అయిపోయింది బలం అనుకున్నారు కానీ అంకురం మరలా మలిచింది నీకైనా నాకైనా మనకుండేటువంటి ఆత్మీయ తీవ్రతను బట్టి మన వేరు పెరుగుతుంది దానికి ఉండే ఫలం కూడా ఎంతో విస్తారంగా వస్తుంది అనే సత్యం మనకు దేవుని స్తోత్రం హలెలోయే అహరోను కర్ర చిగిరించింది అక్కడ ఒక ఛాలెంజ్ వచ్చింది అహరోను కర్ర చిగిరించింది అందరి కర్రలను పెట్టి దేవుడి దగ్గర పెట్టారు అహరోను కర్ర చిగిరించింది ఎండిపోయినా ఏదైనా కనుక ప్రియులరా మనము చిగురించాలి అంటే ఏ రకంగా ఉండాలనే సత్యం మనం చూసుకున్నాం ఒకసారి నేను వెనక్కి వచ్చి నేను ఈ యొక్క అంశాన్ని ముగి ముగిస్తూ ఉన్నాను ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదహారు వచ్చిన ప్రకారం మన ప్రసంగ అంశం వేరు చిగురు రూట్ అండ్ బ్రాంచ్ అనే సత్యాన్ని మనం చూసాం కనుక మన రూట్ ఎంత బాగుంటుందో మన వేరు ఎంత బలంగా ఉంటుందో మనం అంత చిగురిస్తాం మన రూట్ ఎలా ఉంటుంది మీ రూట్ ఎలా ఉంటుంది నా వేరు ఎలా ఉంటుంది పరిశీలించుకుంటూ ఆత్మీయంగా ముందుకు సాగుదాం దేవుడి స్తోత్రం దేవుడి మాటలను దీవించి గాక పరిశుద్రాశయాన్ని కృపను బట్టి ప్రేమను బట్టి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నావు నువ్వు గొప్ప దేవుడివి మాకు దొరికిన ఇంతకే స్తోత్రం ఆధ్యాత్మికంగా ఈ లోకంలో ఏ రకమైనటువంటి వేరు మాలో బలపడాలో అనే సత్యాన్ని నువ్వు బోధించావో ఆ రకంగా నేను మేమందరం బలపడుతూ విస్తారమైన చిగురుతో ఈ లోకంలో ఏ సునామలు మేము చిగురించుదము గాకదేవా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థనకు జవాబుదాయి చేయమని ఏ సునామములు అడుచి వేడుకొని ఉన్నాం తండ్రి ఆమెను